ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఇక వాక్యమును వెంటనికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, మరి ఇటు రీతిగా దేవుని గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి లెక్కలేని వందనాలు. ప్రభుర అక్కడ ఆగమనంలో మనం ఉంటూ ఉన్నాం. మరి దేవునికి మనం సమీపంగా ఉండాలి, ఎందుకంటే మనం ఇంతవరకు దేవునికి సమయం ఇవ్వకుండా, స్థలం ఇవ్వకుండా, మన ఇష్టానుసారంగా మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ ఉన్నాం, దేవునితో మనం గడవలేకపోతున్నాం. కనుక కొంత సమయం కేటాయించి దేవునికి ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సమయం వ్యర్థంగా చేసుకుంటూ ఉన్నావు, ఎందుకంటే సమయాన్ని పోనవద్దని దేవుని వాక్యం చెప్తుంది. అనుకూలమైన సమయం ఇదే, ఎప్పుడో వస్తారు సమయం అని అనుకుంటున్నాము. ఈ అనుకూలమైన సమయంలో నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే ఎలాగా మనం ఎప్పుడు దేవుని మనం ఎదుగుదల పొందగలుగుతాం? అందుకనే ప్రభుకి స్థలం ఇవ్వాలి. మనం స్థలం ఇస్తున్నామా? ఒక అధికారి ఏసీఐకి స్థలం ఇచ్చాడు, మరి నువ్వు ఎక్కడిస్తున్నావు? స్థలం ఎవరికి ఇస్తున్నావు? ఆలోచన చేయి. అయ్యో, నేను ప్రభుని ఎరిగి ఉన్నాను, నేను రక్షణ పొంది ఉన్నాను, నేను మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, కానీ ప్రభు నీలో ఉన్నాడా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం నీలో ఉంటుందా? ప్రభుకి మనం స్థలం ఇవ్వగలుగుతున్నామా? మనం ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నాం? మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మరి నీవు ఎంతవరకు నిలిచి ఉండగలుగుతున్నావు? అధికారి, ఎందుకంటే మరి ఒక గొప్ప అధికారే ప్రభుకి స్థలం ఇచ్చాడే, మరి మనం ఎందుకు నివ్వలేకపోతున్నాం? ఆ అధికారికి ఉన్న మరి విశ్వాసం మనకు ఎక్కడుంది? ఆ అధికారికి ఉన్న విశ్వాసం మనం ఎందుకని పొందుకోలేకపోతున్నాం? ఈ కడవరి దినాల్లో నీకు నువ్వుగా సమర్పణ కలిగి ప్రభుకి మన హృదయం ఇచ్చినట్లయితే యేసే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అని ఇష్టపడుతున్నాను. ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీకు నువ్వుగా తీర్మానం చేసుకో. ఇంతవరకు నా ప్రభుకి నేను సమయం లేకపోతున్నాను, ఇప్పుడైనా మరి నేను దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి, నా హృదయంలో దేవునికి సమయం ఇవ్వాలి, నా హృదయంలో దేవుని వాక్యం చేర్చుకోవాలి, నా హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలి. కనుక ఎప్పుడైతే నా హృదయంలో ప్రభుకి నేను స్థలం ఇవ్వాలి అని నీకు నువ్వుగా తీర్మానం చేసుకుని ప్రభుకి నీ హృదయమే. మరి మనం ఎన్నో మార్లు దేవుని సన్నిధికి వస్తున్నా కానీ మన హృదయం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. మరి పరిపూర్ణంగా దేవునికి ఇవ్వకపోతే యేసే నీలో ఎలా నిలవగలుగుతాడు? అందుకనే భయంకరమైనటువంటి మరి యొక్క తెగుళ్ళు, భయంకరమైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి ఈ దినాల్లో నీవు నేను ఉంటున్నాం. కారణం ఏమిటంటే దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవునికి స్థలం ఇవ్వలేకపోతున్నాం, ప్రభును చేర్చుకోలేకపోతున్నాం. ఆయనను మనము చేర్చుకున్నట్లయితే యేసే నీ బ్రతుకులో, నీ జీవితాల్లో ఉంటాడు. ఈ క్షణంలో, ఏ నిమిషంలో ప్రభుకి నీ హృదయం ఇస్తావా? హృదయం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు. ఆ అధికారి దేవునికి ఇచ్చాడు గనక, తన స్థలం ఇచ్చాడు గనక, ఆ ఇంటిలో గొప్ప కార్యాలు జరిగాయి. మరి నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వేమిస్తున్నావు దేవునికి? నీ హృదయపూర్వకంగా మరి నీ యొక్క మనసును దేవునికి అప్పగిస్తున్నావా? ఎవరి మనసు దేవునిపైన అనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానన్నాడు. నీ మనసు ఎవరిపైన అనుకునుంది? లోకం పైన, దేవుని పైన. దేవుని పైన అనుకుని ఉంటే ఆ వాక్యమునకు నువ్వు మరి సిద్ధపడతావు, దేవుని సన్నిధికి నువ్వు రాగలుగుతావు. కనుక దేవుని సన్నిధికి వస్తే నీకెంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది, నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఎంతో ఆశీర్వదింపబడతావు. కనుక నువ్వు ఆయనకి ముందు సమయమే, ఎందుకంటే సమయాన్ని పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని భక్తుడు చెప్తున్నాడు. కనుక మనం సమయం వ్యర్థంగా గడుపుతున్నాం, మన ఇంకా వయసు ఉంది కదా, నాకు ఇంకా సమయం ఉంది కదా, నా ఇష్టానుసారం తిరుగుతాను అనుకుంటున్నాం. మన ఇష్టం ఆగిపోతుంది. ఇప్పుడు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవాడే ఆశీర్వదింపబడతాడు. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. మన ఇష్టం ఎంతవరకు మనం నెరవేర్చుకుంటాం? ఈ నిమిషంలో ప్రభు పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభు యొక్క స్వరము మనం పడితే ఎక్కడికి వెళ్తావు? ఆలోచన చేయి. అందుకనే ఏ జామున దేవుడు మనకి సమయిస్తున్నాడో ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభుకి మన హృదయం ఇచ్చినట్లయితే, ప్రభుని మనము చేర్చుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసే మన జీవితంలో ఉంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ హృదయమున కేహి, ప్రభుకి ప్రభు అడుగుతున్నాడు, హృదయమున ప్రభు అడుగుతున్నాడు. నీ ఆస్తిని అడగట్లేదు, నీకున్నది అడగట్లేదు, నీ ఉద్యోగం అడగట్లేదు, నీ జీతం అడగట్లేదు, నీ హృదయమే, నీ హృదయంలో నేను ఉంటాను. ప్రభు మన హృదయంలో ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. కనుక ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ప్రియదేవుని ఏది కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు కాపాడతాడు. అందుకనే ఆ అధికారి చేర్చుకున్న రీతిగా
ప్రభుని నువ్వు చేర్చుకుంటావా? ఏ క్షణంలో ప్రభుని నువ్వు చేర్చుకో. సిద్ధపడు, నీ హృదయం ప్రభుకి అర్పించు. ఆలస్యం చేయకు, వాయిదాలు వేయకు. ఎందుకంటే నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటావు? అందుకనే రక్షణకు, రక్షకుడికి దగ్గరగా ఉండాలి, ప్రియ సమీపంగా ఉండాలి, వాక్యములకు నువ్వు దగ్గరగా ఉండాలి. అప్పుడు ఆయనకి నీ హృదయంలో అప్పుడు ఆయన వాక్యము ఉంచుతాడు, అప్పుడు నీతో మాట్లాడతాడు. కనుక నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. ఆ అధికారి కుటుంబం ఆనందించినట్లుగా నీ కుటుంబం ఆనందించాలంటే ఇప్పుడు నీవు దేవునికి సమయం ఇచ్చి దేవుని ఆశీర్వాదంతో నింపబడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి యొక్క మాటలను మనందరి వినికులు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి గొప్ప దేవుడు, నీకు వందనాలు. నీ బిడ్డను దీవించునాయన. ప్రభ ఎక్కడెక్కడో ఉండి నీ మాటలు వింటూ ఉన్నారు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఫలింపచేసి నీ కృపతో నింపండి. వారికున్న సమస్యల నుండి విడుదల దయచేయనైనా, వారికున్న ఇబ్బందుల నుండి విడిపించునాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టున్నాయన. ఏ దేశంలో ఉన్నా ప్రభ మా సంఘ బిడ్డలేంటి, ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వించి నీ కృపతో నింపి గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి.